నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనం కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును 2వ వచనం నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకబడను ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్నైన అహరోను అతనితో చెప్పును 3వ వచనం అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపజేసెదను 4వ వచనం ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను 5వ వచనం నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను 6వ వచనం మోషే అహరోనుడు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి అలాగుననే చేసిరి 7వ వచనం వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు అహరోనుకు 83 ఏండ్లు 8-9 వచనములు మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్ కార్యము కనుపరుచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయమనెను అది సర్పమగును 10వ వచనం కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను 11వ వచనం అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు సగుణగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి 12వ వచనం వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను రింగివేయగా 13వ వచనం యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను 14వ వచనం తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనియనల్లడాయెను 15వ వచనం ప్రొద్దున నీవు ఫరో ఎదుటకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దరికి పోవును నీవు అతనిని ఎదుర్కొంటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని 16వ వచనం అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి 17వ వచనం కాగా యెహోవా ఆజ్ఞ ఇదనగా నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో నున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును 18వ వచనం ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పు మనను 19వ వచనం మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమందంతటను రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పు మనెను 20వ వచనం యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయూ రక్తముగా మార్చబడెను 21వ వచనం ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తు దేశమందంతటన రక్తము ఉండెను 22వ వచనం ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను 23వ వచనం జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను 24వ వచనం అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి